నిజామాబాద్ జిల్లాలో పాల మహానాడు అద్వర్యంలో మొన్న ఏదైతే శంకర్ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ల లక్ష్మణారాయణ గారు మహానాడు జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ శాసన మాజీ శాసనసభ్యులు ఎండ లక్ష్మీనారాయణ గారు ఏదైతే దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము గులాంగ్ చౌరస్తాలో అతని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే ఎండ లక్ష్మీనారాయణ గారు మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. అది ఏంటంటే యావత్ దళిత జాతి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు ఎన్నో శాసనసభ్యులు చేశారు కాబట్టి మీరు మీకు తెలుసు కాబట్టి ఎందుకంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్య పేషరతుగా ములాంగ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడలా మీ ఇంటి ముట్టడి బీజేపీ ఆఫీసు కూడా ముట్టడించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కూడా మా దళిత మహిళలను కిడ్నాపులు రేపులు చేసి మా దళితులను కూడా కించపరుస్తున్న మీ బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా ఇలాంటి నీచమైన పనులు చేస్తారు. కాబట్టి మీరు కూడా మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు కూడా మీ మీద ఎలాంటి చర్య తీసుకుంటారో మాకైతే తెలియదు. కాబట్టి మీరు బేషరత్తుగా నిజామాబాద్ ప్రజలకు మరియు యావత్ దళిత జాతి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు. జిల్లాలో బాల మహానాడు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ననుమూల నుంచి ఈరోజు గులాంగ్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మొన్న ఏదైతే 10 టీవీలో మరి లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ లక్ష్మీనారాయణ గారు ఔచిత వ్యాఖ్యలు చేశారో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వము మరి దళితుల కోసము 10 లక్షల రూపాయలు మన దళిత బంధువు పేరు మీద మరి ప్రభుత్వము ప్రవేశపెడుతున్న కార్యక్రమానికి మరి వారి సలహాలు ఇవ్వడం పోయి మరి ఏదైతే దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే వాళ్ళు తిని తాగి తందనాలు ఆడతారని మరి ఔచిత వ్యాఖ్యలు చేశాడు. కాబట్టికే ఈరోజు మాల మహానాడు హెచ్చరిస్తుంది ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ చట్టాలను ఒకటొకటి తీసేస్తూ అటు ప్రభుత్వం కానీ అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ ఒక పక్కన మరి ప్రభుత్వ రంగాన్ని అన్ని మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మరి బ్యాంకులు కానీ మరి పెట్రోలియం కానీ రైల్వే కానీ మరి ప్రతి ఒక్కటిని ప్రైవేట్ రంగాన్ని చేసుకుంటూ వచ్చి మరి రిజర్వేషన్లను తీసేస్తూ మరి ఉత్తరాది రాష్ట్రాలలో ఈరోజు మరి దళితులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఎలాగైతే మరి వారికి స్వేచ్ఛ లేకుండా పోతుందో అదే రకంగా మరి తెలంగాణలో కూడా చేయాలని మరి ఉద్దేశంతోనూ మరి ఏమో కానీ దళితులు ముందుకు పోతానంటే మరి వాళ్లకు 10 లక్షల రూపాయల మరి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తానంటే దానికి సలహాలు ఇవ్వడం పోయి మరి వారికి 10 లక్షలు ఇచ్చినట్టయితే వాళ్ళు తాగి తిని తందనాలు ఆడతారని ఔచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎండల లక్ష్మీనారాయణ గారికి మరి జిల్లా మాల మహానాడు తరపు నుంచి హెచ్చరిక చేస్తున్నాము.
అతను బహిరంగంగా మరి ఈ యొక్క అంబేద్కర్ విక్రమ్ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పనట్లయితే మరి ఆయన ఇల్లు ముట్టడిస్తాము మరి దళితులందరిని ఐకం చేసి దళిత కార్యాచరణ ఆధ్వర్యంలో వారి ఇల్లును ముట్టడించే కార్యక్రమాన్ని అతి తొందరలో తీసుకుంటామని మేము మరి ఈ రోజు ఇక్కడ అచ్చిన ప్రతి ఒక్కరిని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏదైతే దళిత సారికారిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు కూడా మరి బీజేపీ వాళ్ళు మరి అఖిలపక్ష మీటింగ్ పోలేదు ఎప్పటి నుంచైనా మరి దళితుల అభ్యుదనకు కోరిక వాళ్ళు అయితే ఒక్క సలహా ఇవ్వకుండా ఇలాంటి అవుచిత వాక్యాలు చేసిన లక్ష్మీనారాయణ గారిని మరి మరి సమర్థిస్తున్నారా మరి ఏం చేస్తున్నారు మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన మరి బండి సంజీవ గారు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేకపోవడం వల్ల మరి బీజేపీ వైఖరి మరి దళితుల పట్ల ఎట్లా ఉంటుందో నాకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని అందరూ దళితులు అర్థం చేసుకోవాలని కోరుతూ దళిత ఐక్యాచరణ కమిటీకి అందరూ కలిసి వచ్చి మరి లక్ష్మీనారాయణ తోని బహిరంగన క్షమాపణ చెప్పనట్టయితే తీసుకునే కార్యక్రమంలో అందరూ ముందుకు రావాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యంలో పాల మహానాడు ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా పాల్పంచుకున్నందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తూ అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. జై భీం జై భీం జై భీం.